మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలిభాగస్తులు క్రీస్తు రక్తమును బట్టి మనము జయించాలి ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి మనము జయించాలి నిన్ను విడువను ఎడబాయను అన్న దేవుడు నీ చెయ్యి విడిచిపెట్టని దేవుడు నిన్ను అనాథగా విడిచిపెట్టని దేవుడు ఆయన నువ్వు భయముతో వణుకుతో ఒంటరిగా బాధపడాల్సినటువంటి అవసరం లేదు చిన్న శ్రమ దేవుడు నీకు ఇచ్చాడు ఓర్చుకో ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఇదిగో ఇలా పట్టుకో హల్లెలూయా ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఇలా పట్టుకో ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాన్ని పట్టుకొని నీవు ఆ భయాన్ని జయించుదువు గాక ఆ కరోనా వైరస్ ని నువ్వు జయించుదువు గాక హల్లెలూయా హల్లెలూయా అపొస్తల కార్యం 28:15 ఈ రోజు నీ ఎవరైనా కావచ్చు నీలో ఉన్నటువంటి ఒక భయంకరమైనటువంటి భయం నీలో ఉన్నటువంటి ఆ ఓటమి అనే భయము నీలో ఉన్నటువంటి ప్రతి ఒక నిరుత్సాహము కూడా ఆశీర్వాదకరముగా మారిపోవును గాక ఆయన నమ్మ తగిన దేవుడు ఆయన సర్వసృష్టికర్త సజీవుడు అపొస్తల కార్యము 28వ అధ్యాయము 15వ వచనం అక్కడ నుండి సహోదరులు మా సంగతి విని అపియా సంతపేట వరకు త్రిసంత్రముల వరకును మమ్మను ఎదుర్కొంటకు వచ్చిరి పౌలు వాణ్ణి చూచి దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లించి ధైర్యము తెచ్చుకొనెను హల్లెలూయా పౌలును భయపెట్టడానికి అనేక మంది వచ్చారు అక్కడ కానీ పౌలును హల్లెలూయా హల్లెలూయా భయపెట్టడానికి వచ్చారు కానీ అపొస్తలుడైనటువంటి పౌలు ఎలా ధైర్యం తెచ్చుకుంటున్నాడయ్యా అంటే దేవుణ్ణి స్తుతించి ధైర్యము తెచ్చుకుంటున్నాడు ఆమే హల్లెలూయా దేవుణ్ణి స్తుతించడము ద్వారా దేవుణ్ణి గణపరచడము ద్వారా దేవుణ్ణి ఆరాధించడము ద్వారా మనకు భయం ఉన్న ఆ భయము పేర్లతో సహా పెగలింపబడుతుంది ఈ రోజు ఏ పెట్టు మీద పడుతున్నావు ఎక్కడ కరోనా వైరస్ బాధపడుతున్నావు ఎక్కడ ఏ స్థితిలో నా కుటుంబం ఏమైపోతుందో అని చెప్పి ఆందోళన నువ్వుంటే ఇదే సమయముల్లే ఆయనను స్తుతించు ఆయనను గణపరచు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే ఈ రోజు నీలో ఉన్న భయము వేర్లతో సహా దేవుడు పెగిలించబోతా ఉన్నాడు ప్రభువా నిన్ను స్తుతించాలి ప్రభు పోస్టుడైనటువంటి పౌలు భయం ఎలా తొలగించుకున్నాడంటే కృతజ్ఞతా స్తుతులు చెల్లించి స్తుతులు చెల్లించడము ద్వారా ఆరాధించడము ద్వారా మనకున్నటువంటి భయము వెళ్ళిపోతుందంటే ఆమేన్ హల్లెలూయా